కర్నూలు జిల్లా నంద్యాలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ సంబరాలు జరుపుకున్నారు. కర్నూలుకు జుడిషియల్ క్యాపిటల్గా ఆమోదించినందుకు స్థానిక శ్రీనివాస్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విద్యార్థి యువజన ప్రజా సంఘాల జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ రియాజ్. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, గత 6 నెలల నుంచి విద్యార్థి యువజన ప్రజా సంఘాలు న్యాయవాదులు చేసిన ఉద్యమం ఫలించిందని, అలాగే రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొందిన సందర్భంగా నంద్యాలలో విద్యార్థి యువజన ప్రజా సంఘాలు న్యాయవాదులు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. మేము విద్యార్థి యువజన సంఘాలుగా ప్రజా సంఘాలుగా గత 4 నెలలు మా ఉద్యమం చేయడం జరిగింది. రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి, మంత్రుల్ని ఇల్లు ముట్టడి, ఎమ్మెల్సీ ఇల్లు ముట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు పేద పడుగు పలిగిన వర్గాల విద్యార్థులు, యువకులు ఉద్యోగాలు లేక చాలామంది వలస వెళుతూ చాలా ఇబ్బందులుగా ఉండేటివి. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది, 3 రాజధానులు. ఎందుకంటే అన్ని ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పి కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్లు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ఇతరమి అన్ని రకాలుగా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం జరిగింది. ఈరోజు మా రాయలసీమలో 3 రాజధానులు ఇవ్వడం మేము స్వాగతిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది ఉపాధి రావడం జరుగుతుంది. అదేవిధంగా న్యాయవాదులకు కూడా చాలామందికి మేలు చేకూరేటట్లు ఉంటుంది. మేము అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మేము శ్రీ శిల్ప చంద్రపాలరెడ్డి గారి ఎమ్మెల్యే గారికి కూడా, అదేవిధంగా మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారు కూడా మేము ఎన్నో వినతిపత్రాలు ఇచ్చాం, చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఎంతో ఓపికతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా దృష్టికి తీసుకోవడం జరిగింది.